ప్రభు పేట మీకు షలోం. మీకు సమాధానము కలుగునుగాక. మరొక అద్భుతమైన దినాన్ని ప్రసాదించిన దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఒకవేళ రాజుకు వారసులు అనుకోండి, ఆ రాజు కలిగిన ఆస్తంతా మీదే. ఒక ధనవంతునికి వారసులు అనుకోండి, ఆ ధనవంతుడు కలిగిన ఆస్తంతా మీదే. ఒక పేదవానికి వారసులు అనుకోండి, అతని పేదరికం కూడా ఎంతో కొంత మీకు వర్తిస్తుంది. అప్పులు కలిగినటువంటి తండ్రికి మీరు వారసులు అనుకోండి, అప్పులు మీకు మిగులుతాయి. బైబిల్ ఒక చక్కని మాట దేవుడు మన కోసం రాయించాడు, ఏమిటో తెలుసా? ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు మీరు పిలవబడితిరి అనగా, మనం ఆశీర్వాదానికే వారసులము. మనం ఆశీర్వాదానికే వారసులమైనట్లయితే మరి మన చుట్టూ ఉన్నవారికి మనం ఏం పంచిపెట్టాలి? ఆశీర్వాదాన్ని పంచిపెట్టాలి, ఇతరులకు ఆశీర్వాదకరంగా జీవించాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. పాలస్తీనాలో రెండు సముద్రాలు ఉన్నాయి. ఒకటి మృత సముద్రం. మృత సముద్రం అనుకున్నటువంటి జబ్బెండు తెలుసా, అది యోర్ధానులో నుంచి నీళ్లు తీసుకుంటుంది, కానీ ఒక్క చుక్క నీళ్లు ఎవ్వరికీ ఇవ్వదు. ఆ మృత సముద్రంలో ఒక్క జీవి కూడా బ్రతకలేదు. మృత సముద్రం చుట్టూ ఒక చెట్టు బ్రతకలేదు. కారణం తెలుసా? తనకి ఇచ్చే గుణం లేదు, ఇతరులను దీవించే గుణం లేదు. తీసుకోవడం తీసుకోవడం తీసుకోవడం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? గెట్ అండ్ ఫర్గెట్. ఇలాంటి వాళ్ళు చాలామంది సొసైటీలో ఉంటారు. అన్నీ తీసుకుంటారు, కానీ వీళ్ళు మాత్రం ఎవరికి ఒక్కటి కూడా ఏమి ఇవ్వరు. కానీ దేవుడు నిన్ను అలా ఉండాలని ఆశపట్టల్లా. దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే, నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మరొక సముద్రం ఉంది, దాని పేరు గలలియ సముద్రం. గలలియ సముద్రం అద్భుతమైన సముద్రం. ఆ గలలియ సముద్రం చుట్టూ చక్కని పచ్చిక ఉంటుంది. గలలియ సముద్రం మీద ఆధారపడి చాలామంది జాలర్లు బ్రతుకుతారు, వాళ్ళ కుటుంబాలు కూడా పోషించబడతాయి. గలలియ సముద్రంలో 153 రకాల చేపలు కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. గలలియ సముద్రం తీరంలో యేసుక్రీస్తు సముద్ర తీరంలో పడవ మీద కూర్చొని సువార్తను ప్రకటించాడు. గలలియ సముద్రం దేవునికి ఉపయోగపడింది, దేవుని యొక్క అద్భుతాలు ఎన్నో చూసింది. దయచేసి వినండి, ఈ సముద్రం యొక్క ప్రత్యేకత ఏంటి తెలుసా? ఒకవైపు నుంచి యోర్ధాన్ నుంచి నీళ్లు తీసుకుంటుంది, మరొక వైపు అదే నీళ్లను అటువైపు ఉన్న వారికి ఇచ్చేస్తుంది. కొంత నీరు లోపలికి వస్తే ఆ అంత నీటిని మరలా ఇతరులకు ఇచ్చేస్తుంది. అది మాత్రము పొందుకున్న దాన్ని దాచిపెట్టుకోలేదు, కాబట్టి అది అనేక మందికి దీవెనకరమైనటువంటి సముద్రము. అనగా నువ్వు పొందుకుంటున్న ఆశీర్వాదాలు ఇతరులతో పంచిపెట్టినట్లయితే నీ జీవితము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు నిన్ను ఎందుకు దీవించాడో తెలుసా? నువ్వు దీవించబడ్డానికి మాత్రమే కాదు, ఇతరులకు దీవెనకరంగా ఉండడానికి. దేవుడు నిన్ను ఆదరించింది, నువ్వు ఆదరించబడ్డానికి మాత్రమే కాదు, ఇతరులకు ఆదరణకరంగా ఉండడానికి. దేవుడు నిన్ను హెచ్చించింది, నువ్వు హెచ్చించబడి గర్వించడానికి కాదు, కానీ అనేక మందిని నీ స్థితికి తీసుకురావడానికి సహాయం చేయడానికి. ఈ సత్యాన్ని గ్రహించి గలలియ సముద్రం వల్లే ఒకవైపు ఆశీర్వాదాలు పొందుకుంటూ మరొక వైపు అనేక మందికి పంచిపెట్టేటటువంటి అద్భుతమైన ఆత్మీయుడిగా నువ్వు జీవించాలని కోరుతున్నాను. అలా కాకుండా మృత సముద్రం వల్లే ఆశీర్వాదాలు పొందుకుంటూ దీవెనలను పొందుకుంటూ ఎవరికీ పంచిపెట్టకుండా నీలోనే వాటిని దాచేసుకుంటూ ఆఖరికి చచ్చిపోయి సమాధి అయిపోయి నరకానికి పోవడం వల్ల ఏమిటి ప్రయోజనం? దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడు తెలుసా? ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి పిలిచాడు. నీ ద్వారా నీ కుటుంబం దీవించబడాలి, నీ చుట్టూ ఉన్నవారు ఆశీర్వదించబడాలి, సమాజం బాగుపడాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ ఇవ్వాలని చెప్పి కలిసి ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు అయిన తండ్రి, మేము ఎక్కడుంటే అక్కడ మృత సముద్రపు జీవితం మాకొద్దు. గలలియ సముద్రం వల్లే మేమేమైతే నిధులు పొందుకున్నామో వాటిని మేము అనుభవిస్తూ అనేక మందికి పంచిపెట్టేటటువంటి ఆత్మీయతను, అట్టి సమృద్ధిని మాకు దయచేయండి. మేము పొందుకున్న ప్రేమను, మేము పొందుకున్న కృపను, మేము పొందుకున్న ఆదరణను, మేము పొందుకున్న ఆశీర్వాదాన్ని మా చుట్టూ అనేక మందికి పంచిపెట్టి మంచి మనసు మాకు దయచేసి వారికి ఆశీర్వాదకరంగా మా జీవితాలు ఉండేలాగా సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డారు, కాబట్టి మీలో ఉన్న ఆశీర్వాదాలు అనేక మందికి పంచిపెట్టండి. మీ మాట తీరు వల్ల, మీ ప్రవర్తన వల్ల, మీ ఆత్మీయత వల్ల మీ చుట్టూ ఉన్నవాళ్ళు దీవించబడాలి, దీవెనకరంగా జీవించాలి. అట్టి కృప దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్న మీ సతీష్ కుమార్.